ఏంటంటే డబ్బులు రిలీజ్. ఆయన ప్రాబ్లం ఏంటంటే ఎలక్షన్ దగ్గరకు వచ్చేస్తే అంత ముందు ఇచ్చిన హామీ లేవి నెరవేర్చలేకపోతున్నాం, సంతకాలు జగన్ పెట్టిస్తున్నాడు కింద, జగన్ తిట్టలేక అధికారులు తిట్టడం. అధికారులు డబ్బులు ఇచ్చేది అధికారులు కాదు కదా, జగనే ఇచ్చేది. ఎందుకంటే ఇదివరకు అయితే సిస్టమ్ లో నుంచి సంతకాలు వచ్చినాయి కాబట్టి ఇచ్చేయడం అనేది, ఇప్పుడు వచ్చేటప్పటికి ఏంటంటే మొత్తం సెంట్రలైజ్ చేసేసారు, ఎవరి బిల్లులు ముందు రిలీజ్ చేయాలనేది జగన్ చెప్తున్నాడు. కాబట్టి అక్కడ వీళ్ళకి వచ్చేటప్పటికి అట్లా కాదు. ఒకటి అసలు వాస్తవం ఇదే జ్యోతి ఏం రాసింది, నియోజకవర్గాలు ఇష్టారాజ్యం, ఎమ్మెల్యేలు వెచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు, అధికారులు వాడు చెప్పిందే రాజ్యం, అధికారులు వాళ్ళకి కావాల్సిన వాళ్ళని తెచ్చుకుంటున్నారు, మరి ఇక్కడ ఎందుకు మారిపోయింది? బాలనేని వచ్చేటప్పటికి అధికారులను చేయట్లేదు అంటే తనకు నచ్చిన కలెక్టర్ పెట్టలేదు, తన చేసిన డిఎస్పీని ట్రాన్స్ఫర్ చేయలేదు. అదే అన్నీ ఏంటంటే కుకింగ్ స్టోరీస్ అంటారు. బేసిక్గా ఒకటి మొన్నటి దీనిది ఓ ఫీలింగ్ వచ్చి ఉంటుంది, ఒక వెలుగు వెలిగినటువంటి మనిషికి డైరెక్ట్ కార్ వేసుకుని వెళ్ళిపోదాం అనుకున్నాడు జగన్ దగ్గరికి, ఆపేశారు పోలీసులు సహజంగా, అది కొంత అవమానకరంగా పిలిచారు కరెక్ట్. కానీ ఇక్కడ ఆపడం అనేది ఒక ఇగో ఫీలింగ్ ఉంటుంది సహజంగా. అప్పటిదాకా ఒక వెలుగు వెలిగాము మనం, మళ్ళీ అక్కడ అందులో సురేష్ వెళ్ళిపోయింది, అది మళ్ళీ సురేష్ మంత్రి కాబట్టి అదే అంటే నేను మంత్రి కాకపోబట్టినా కదా అంతే అనేటువంటిది ఉంటది. సాధారణంగా ఏంటంటే ఆ ఏజ్ లో ఉండేటటువంటి ఫీలింగ్స్ కూడా ఇట్టిగా ఉంటాయి. అదే అట్లాగని తెలుగుదేశంలోకి అయితే జాయిన్ అవ్వలేదు కదా. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ లాంటి గౌరవం ఇస్తున్నాడు బాలనేని, అదే తనకి తన పార్టీలోనే గౌరవం లేదు. ఇప్పుడు ఆయన చేరితే ఎక్కడ చేరాలి, జనసేనలో చేరాలి. ఈ మధ్యన ఎవరు ప్రొజెక్ట్ కూడా చేశారు తెలుగుదేశం వాళ్ళు, ఎవరు మూడు నియోజకవర్గాల నుంచి ఆయన ఆలోచిస్తున్నాడు జనసేన తరఫున, దర్శి తర్వాత మూడు నియోజక